హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మార్నింగ్ సెవెన్ అవుతుందండి ఇంకా అమ్మాయి అయితే ముగ్గు వేసింది చాలా బాగా వేసింది నేనైతే వీడియో తీసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను ఈరోజు టిఫిను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి ఇంక ఇవన్నీ రెడీ అనమాట అంటే ఈయనకు కొంచెం మొన్న మొన్న నైట్ నుంచి ఇంక ఈయనకి ఫేవర్ బాగా ఇంకా ఆయనకి ఏంటంటే బయట నుంచి ఇడ్లీ రప్పించేసి అయితే పెట్టేశాను ఇది మా కోసం అయితే చేసుకుంటున్నాను ఇంకా చాలా అంటే నైట్ వన్ నాట్ వన్ నాట్ ఫోర్ అయితే ఫేవర్ వచ్చేసింది ఈయనకైతే మా అందరికీ అలాగే ఉంది ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కదా ఇంకా శీతాకాలం స్టార్ట్ అయింది కదా ఇంకా దానివల్ల కొంచెం అందరికీ తేడా చేసేసిందిమాట మా అందరికీ కొంచెం అలాగే హెడ్ ఎక్కు అలాగ ఒళ్ళు నొప్పులు అలా ఉండడంతో ఏంటంటే మేము ముందుగానే ట్యాబ్లెట్ అవి వేసేసుకున్నాం ఈయనైతే టాబ్లెట్ వేసుకోలేదన్నమాట వేసుకోకుండా ఉండిపోయారు మా అందరికీ అయితే వేసేస్తారు బలవంతంగా అయితే వేసుకోలేదు ఇంకా అది కాస్త ఇంకెక్కువ ఫేవర్ వచ్చేసింది ఇంకా అయినా కూడా బాగోపోయినా కూడా ఇంకా నిన్నైతే ఇంకా నాకు ఫంక్షన్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కూడా లేదమాట ఈయనకి ఫేవర్ అనేసి నేను వెళ్ళినంటే ఈయనన్నారు వద్దు వెళ్ళని ఈయనే పంపించారు సొంత వాళ్ళు కదా మేనత్త కదా బయట వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళకపోయినా పర్లేదు సొంత వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి ఏం పర్వాలేదు నేను ట్యాబ్లెట్లు వేసుకుని బాగానే ఉన్నానులే నువ్వు వెళ్ళు అంటే ఇంక నేనైతే ఫంక్షన్కి వెళ్ళాను కానీ మనసు అంతా ఇంక ఇక్కడే ఉంది ఎలా ఉన్నారా ఏంటి అనేసి అంత ఫీవర్ అన్నమాట చాలా ఎక్కువగా ఎప్పుడు అంత ఫీవర్ ఆయనకు రాలేదు ఈసారి అయితే చాలా ఫేవర్ అయితే వచ్చేసింది ఇంక వెళ్ళను అంటే ఇంక ఈయనే వెళ్ళు బాగోదు అని చెప్పేసి ఈయనైతే పంపించడం జరిగింది ఇంకైతే అయితే ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాం కదా ఇంకా నిన్న వచ్చేసి ఇంకా ఇంకా రావడం ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏదో కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది కదా ఇంకా చెల్లి వాళ్ళు ఉన్నారు ఆడావుళ్ళు ఇంకా నేనైతే ఇడ్లీ కోసం అయితే ఇంకా నేను పప్పు అయితే నానబెట్టలేదు ఇంకా మరి ఇంకా ఆయన ఫేవర్గా ఉంది కదా ఇంకే బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి అయితే కొంచెం అరగవు కదా అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి అయితే ఇంక ఇడ్లీ అయితే రప్పించేసి ఆయనకి ఇంక ఇడ్లీ పెట్టేసి ఇంకా ట్యాబ్లెట్లో అవి వేసేసి అయితే ఇంకా మేమైతే ఇది రెడీ చేసుకుంటున్నాము బ్రెడ్ డ్యామ్లెట్ చాలా ఈజీగా అయిపోతుంది అంటే ఇది ఇంకా ఎగ్స్ పగలుగుట్ట అందులో ఉప్పు కారం పసుపు కొంచెం ఇవ మిరియాల పొడి ఇలాంటివి వేసేసుకుని అయితే ఇంకా అందులో ముంచేసి ఇలాగా వేసేస్తున్నాను కొంచెం మంది అలా వద్దు స్వీట్గా కావాలి అనుకుంటే కొంచెం పాలు కొంచెం కోడిగుడ్డు ఇలా షుగర్ వేసుకొని అది చక్కగా కలిపేసుకుని అందులో ముంచి బ్రెడ్ అది కూడా బాగుంటుంది పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు ఇంకా మేమైతే ఇలా చేసేసుకున్నాము ఈరోజు టిఫిన్ అయితే ఇంక ఇలాగా చేసేస్తా అనమాట సింపుల్గా ఇంకా తర్వాత వచ్చేసి ఏంటి ఇక్కడ ఈ హాల్లో బట్టలు అన్నీ వేశారు ఏంటి అని అనుకుంటున్నారా మాకు ఇక్కడ వారం వారం అనాథాశ్రమం నుంచి అయితే ఒక ఆటో వస్తుందండి ఒక బండి వస్తుంది అవి వచ్చినప్పుడు ఇంక ఇవన్నీ తీసి ఇచ్చేస్తున్నాను ఇంకా మా అబ్బాయి బట్టలు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ ఒక దాన్ని ఏంటంటారు ఒక కవర్లో అయితే వేసేసి ఇంక అన్నీ ఇచ్చేస్తున్నాను చాలా బట్టలు ఉన్నాయి కదా ఇంకా అది మంచిగా మడత పెట్టి అలా ఇంక వెయ్యి ఇవ్వలేదు అలాగే ఇచ్చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అందరి దగ్గర తీసుకున్నవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అవన్నీ కింద అలాగే వేస్తారు కదా ఇంకా మళ్ళీ మనం మడత పెట్టి ఇవ్వడం ఎందుకని చెప్పి ఇంకా అలాగే ఇంకా బ్యాగ్లో కుక్కేస్ అయితే ఇచ్చేస్తున్నాము ఏదో మనకు దాంట్లో మనం ఇలాగ కొంచెం వాళ్ళకి ఇచ్చుకుంటే ఏంటంటే మనకు కూడా మంచిది వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగపడుతుంది కదా ఇంకా అని చెప్పేసి వాళ్ళు వారం వారం వస్తారన్నమాట ఇవే కాదు మనం మనం ఇంట్లో ఏదన్నా వద్దనుకున్నవి ఏమన్నా కిరాణా అలాంటి వాళ్ళకి ప్రేమ కొద్దీ ఏదైనా ఇవ్వచ్చు బట్టలని ఏదన్నా మిగిలిపోయిన ఫుడ్ కానీ అవి ఇవి కానీ ఏమైనా ఇవ్వచ్చు ఇంకా మొన్నటి నుంచి అన్నీ తీసి పక్కన పెడతా ఉంటాను అనమాట నేను సర్దినప్పుడల్లా ఇంకేదైతే వద్దు అని చెప్పేసి అనుకుంటామో అవన్నీ పక్కన పెట్టేసి అయితే నేను ఉంచుతాను అలా అని చెప్పేసి మరీ బాగోలేనివి అలాంటివి అయితే నేను ఇవ్వనండి మనం ఇచ్చి కొంచెం వాళ్ళకి ఉపయోగపడాలి కదా కొంచెం మంచి వేస్తాను నేను ఇగో ఇతనే మాట ఇతనే వస్తాడు వారం వారం వస్తాడనమాట బండి వేసుకుని ఇంకా అతన్ని అయితే అడుగుతున్నాను ఏ బాబు వీడియో తీసుకొచ్చా అని అడుగుతున్నాను నేను అందరినీ పర్మిషన్ తీసుకునే వీడియో తీస్తానండి ఎవరిని ఇబ్బంది పెట్టను ఆ తీసుకోండి అని చెప్పాడు ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడేది కదా ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఈ చుట్టుపక్కల యానంలో ఎక్కడన్నా ఉన్న వాళ్ళైతే దయచేసి ఇదిగోండి ఈ అడ్రస్ ఫోన్ నెంబర్ అయితే ఉన్నాయి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు ఇలాంటివి ఏమి మీరు వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఫోన్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది వాళ్ళే వారం వారం వస్తున్నారండి ఇంక ఈరోజు సండే వచ్చారు ఇంక నేను అలా వాళ్ళ కోసం పక్కన పెట్టినవన్నీ వాళ్ళకైతే ఇచ్చేసాను గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ అంటండి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను వచ్చేసి ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ కొన్ని కొన్ని అయితే కొంచెం బాగున్న వరకు ఉంచాను అంటే ఇవి నిన్న చెల్లి వాళ్ళు తీసుకొచ్చారు యాపిల్ బత్తాయి అయితే చెల్లి వాళ్ళు తీసుకొచ్చారు ఈ అరటిపళ్ళు అయితే మొన్న మన చెట్టువే ఉండిపోయినాయి కదా ఎంత తినేస్తాం తినగా ఇదిగో ఇవైతే మిగిలినాయి కొన్ని అయితే ఇంకా బాగా పండిపోయాయినమాట ఇంకా అవి ఏమీ వేస్ట్ చేయకుండా నేను మొక్కలకి వేస్తాను కదా ఇంకా అవన్నీ పక్కకు తీసి పెడుతున్నాను అనమాట బాగలేనివన్నీ పక్కకు తీసి పెడుతున్నాను ఇంకనైతే మార్కెట్కి ఈరోజు వద్దు ఏదో ఒకటి వండేస్తాను లేండి అంటే లేదు లేదు నువ్వు సండే చికెన్ తింటావు కదా నీకు ఇష్టం కదా అని చెప్పేసి ఈయనైతే వెళ్ళి బాగానే ఉంది చెప్పి మార్కెట్కి అది వెళ్ళారు ఇంకా కొత్తిమీర కరివేపాకు లేదంటే అది కూడా తీసుకొచ్చారు చికెన్ ఇదిగో తీసుకొచ్చేసారు ఇంక ఇప్పుడైతే సండే కదా ఇంకా చికెన్ కర్రీ అయితే నేను రెడీ చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంక అవన్నీ కవర్లో వేస్తాను అనమాట నేను ఇంక ఈ వరటిపల్ల అవి పండిపోయినాయి కదా ఎండిపోయినట్టు అయిపోయినాయి ఇంకా అవన్నీ అలా కవర్లో వేస్తున్నాను మనం ఏది వేస్ట్ చేయకూడదండి మనం ఇది దేనికన్నా ఉపయోగపడుతుందని చెప్తే దానికి మనం ఉపయోగపడేలా మనం చెయ్యాలి ఇంక ఇది మొక్కలు వేయడం కోసం ఇంక అన్నీ ఒక కవర్లో అయితే వేసేస్తానండి ఇంక తర్వాత వచ్చేసి ఇంకా నిన్నైతే మా ఊరు వెళ్ళాను కదా మా నాన్నగారు ఊరు అంటే ఇంక మా ఊరే కదా చాలా హ్యాపీ అనిపించింది అండి ఇదిగో ఈయన మందులండి ఈ మందులు తీసుకొచ్చి పాప మాది చాలా ఫీవర్ అండి బాబు ఎంత ఫేవర్ నేను ఎప్పుడు చూడలేదు వన్ నాట్ ఫోర్ వరకు అయితే వచ్చేసింది ఫేవర్ సడన్గా అయితే ఇంక ఈ మందులు అవి వేస్తున్నాం ఇప్పుడైతే బాగానే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇంకా నీరసం అయితే చాలా ఉందన్నమాట మనకి ఫీవర్ తగ్గిపోయినా నీరసం అయితే ఇంకా అలాగే ఉంటుంది కదా వాతావరణం ఒకటి చేంజ్ అయిపోయిందండి మా అందరికీ అలాగే ఉంది ఇంకా కొంచెం చలి అయితే స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం నీళ్ళు అవి కాసుకొని అయితే తాగాలి అందుకని అందరికీ తేడాగానే ఉంది అందరికీ జ్వరాలు వచ్చేసినాయి మా చెల్లి వాళ్ళ ఇంట్లోని మా ఇంట్లోని ఎందుకంటే మేమైతే ముందుగా ట్యాబ్లెట్లు వేసేసుకోవడం వల్ల ఇంకా చక్కగా మాకైతే ఇంకెక్కువ అవ్వలేదు ఈయనైతే ఇంక ట్యాబ్లెట్ వేసుకోలేదు పర్వాలేదు తగ్గిపోద్ది చిన్న చిన్న వాటికి కూడా ట్యాబ్లెట్లు వేసుకోవాలా అనేసి అలా ఉండిపోవడం వల్ల ఆయనకి ఎక్కువైపోయింది అందుకే అండి నిర్లక్ష్యం చేయకూడదు ఏదో మనం కొంచెం ఇంకా హెడేక్ వచ్చి ఇంకొంచెం గొంతు నొప్పి కొంచెం లైట్గా ఫీవర్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ట్యాబ్లెట్లు వేసేసుకోవాలి లేకపోతే అది ఇంకెక్కువైపోతుంది ఇంకేమైతే ఇంకా డాక్టర్ గారు రాసిన ట్యాబ్లెట్స్ మాట ఇంకా చూపి హాస్పిటల్లో చూపించేసి ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసేసాను ఇంకెప్పుడు ఇంకా మనం వాటర్ అది మనం కాసుకునే తాగాలండి ఇంకా శీతాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఇంకా వర్షాకాలం అవని ఇంక ఇలా శీతాకాలం మనం నీళ్ళు కాసుకుని తాగితే చాలా మంచిది ఇంకెటువంటి జలుబులు జ్వరాలు అవి రాకుండా ఉంటాయి చికెన్ చాలా బాగా పనిచేసింది ఈ ట్యాబ్లెట్లు అయితే చక్కగా తగ్గిపోయింది ఇంకేమీ లేదు ఈ రోజైతే కాకపోతే నీరసం అయితే ఉంది ఇంకా అయితే మేము ఇప్పుడు పోయా మా ఊరు వెళ్ళాం కదా మా నాన్నగారు ఊరండి మాకైతే చాలా హ్యాపీగా మేము చాలా బాగా ఎంజాయ్ ఈ ఊరంతా నేను ఎందుకంటే చూపించలేదు మనం ఏ పని మీద వెళ్ళాము ఇంకా ఆ పనే చూసుకోవాలి కదా ఇంకొక రోజు అయితే తప్పకుండా మా నాన్నగారు ఊరైతే చూపిస్తానండి చాలా బాగుంటుంది ఎందుకంటే అది చాలా చిన్న ఊరే ఒక రెండు వందల కుటుంబాల వరకు అయితే ఉంటారు ఉంటుంది అక్కడైతే బాగుంటుంది నేను ఒకరోజు వీట తీస్తాను తాతయ్య వాళ్ళు ఇల్లు చూపిద్దామంటే ఏంటంటే ఎప్పుడుదో కట్టిన ఇల్లు కదా ఇంకా అది పాడైపోయి ఏంటంటే కొంచెం కూలిపోయింది ఇంకా అలాగే ఉంది నాకు అలా చూపించడం నాకు ఇష్టం లేదన్నమాట నాకే బాధే వస్తుంది ఎందుకంటే మా తాతయ్య వాళ్ళ ఇంట్లోనే చిన్న పిల్లలు బాలవాడి స్కూల్ అయితే పెట్టారన్నమాట వాళ్ళు ఒక ఒక రెండు రూముల్లో మా తాతయ్య వాళ్ళు ఉండేవారు మిగతాదంతా రెంట్కి ఇచ్చేసారన్నమాట బాలవాడి స్కూలు పెట్టి చక్కగా కళకళ ఉండేది అలాంటిది ఆ విధంగా చూడడం నాకు ఇష్టం లేదు మీకు చూపించడం నాకు ఇష్టం లేక నేను వీడియో తీయలేదు ఊరైతే కంపల్సరీ ఏదో ఒక రోజైతే మేము వెళ్ళి అయితే తీస్తామండి అది చిన్న ఊరే పల్లెటూరు అయినా కానీ అండి అందులో నిజంగా చెప్పాలంటే అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నారండి అప్పట్లో అయితే ఐదో క్లాస్ వరకే ఉండేది ఇప్పుడు టెన్త్ వరకు అయితే స్కూల్ కట్టేశారు అది ఎంత చిన్న ఊరు ఎంత పల్లెటూరు అయినా కూడా అందులో చాలామంది డాక్టర్స్ ఉన్నారండి ఇరవై మంది దాకా డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు నర్సులు ఉన్నారు లాయర్లు ఇంక చెప్పక్కర్లేదండి అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే ఉన్నారండి ఆ ఊర్లో వచ్చేసి జవాన్లు కిసాన్లు మొత్తం అందరూ చాలా మంచి ఇదిలో ఉన్నారండి చాలా పెద్ద పెద్ద చదువులు అయితే చదువుకున్నారు అందులో వచ్చేసి ఇంక మా నాన్నగారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్సీగా చేసి రిటైర్డ్ అయ్యారండి అదే పోలీస్ డిపార్ట్మెంట్లో మా తమ్ముడు కూడా జాబ్ చేస్తున్నాడు ఇంకా మా అన్నయ్య వచ్చి డిజైన్ ఇంజనీర్గా ఆస్ట్రేలియాలో చేస్తున్నాడు మా అన్నయ్య ఇలాగ అందరూ అండి మంచి మంచి చదువులు అండి ఆ ఊరు చిన్నదైనా అందులో ఉన్న జనాలు అందులో ఉన్న వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద చదువులు అయితే చదివారండి నాకు ఎందుకంటే చాలా గర్వంగా ఉంటుంది మా చిన్న ఊర్లో ఇంతమంది మంచి మంచి మహానుభావులు ఉన్నారని చెప్పి నాకు చాలా గర్వంగా ఉంటుంది ఈరోజు వాళ్ళ గురించి మీకు చెప్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి ఒక నేను మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కానివ్వండి అన్నీ ఒకసారి నేను వీడియో తీసి చూపిస్తాను ఒకసారి అయితే వెళ్తాను ఇప్పుడు ఇది సందర్భం కాదు కదా మనకు వీడియో తీయకూడదు నేను అక్కడ వరకే కొంచెం కొంచెంగా తీసాను చాలా బాగుంటుందండి నిజంగా ప్రేమలు ఆప్యాయతలు అంటే మా ఊరేనండి వాళ్ళందరూ చాలా బాగా ఆప్యాయంగా మేము ఎప్పుడెళ్ళినా కూడా అస్సలు మర్చిపోకుండా మమ్మల్ని అందరూ చాలా ప్రేమగా చూస్తారంటే ప్రేమగా పిలుస్తారు ఇంకా ఎవరింట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లోనే కష్టం వచ్చినట్టుగా అందరూ ఫీల్ అయ్యి అందరూ ఒక మాట మీద ఉండి నిజంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ నిలబడతారండి అంత మంచి ఊరండి ఇంకా ఎంత చెప్పినా తక్కువ మాట అంత చిన్న ఊర్లో అంతమంది మంచిగా చదువుకున్న వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన వాళ్ళు అంత చాలామంది ఉన్నారండి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నారు నాకేంటంటే గుర్తొచ్చిన వరకు నేను కొంచెం అయితే చెప్పగలిగాను మంచి మంచి టీచర్స్ ఉన్నారండి ఇంకా అన్ని రకాల జాబులు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారండి అంత చిన్న ఊర్లో మీరు నమ్ముతారా అంత బాగా డెవలప్ అయింది అంత బాగా చదువుకున్నారండి అప్పట్లో చదువుకోవడానికి స్కూళ్ళు కూడా ఉండే కాదు ఇప్పుడు ప్రస్తుతానికైతే పరంపేటలో మామూలు స్కూల్ మాత్రమే టెన్త్ వరకు అయితే కట్టారు కాలేజీలు అయితే లేవండి ఇంకా మా ఊరు ఇంకా ఇంకా మంచిగా ఇంకా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను కాలేజ్ కూడా కట్టాలి అక్కడికి హాస్పిటల్ కూడా కట్టాలి పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టాలని నేనైతే కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా అంత చక్కటి ఊరండి నిజంగా ఈరోజు మా ఊరు గురించి నేను చెప్పుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి తీస్తాను తప్పకుండా వీడియో తీస్తాను ఒకరోజు వెళ్ళి ఆ స్కూలు ఇవన్నీ నేనైతే అక్కడ లంక అంటారు కదా లంక అటు సైడ్ కూడా వెళ్ళి అది కూడా నేను వీడియో తీస్తాను తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంక ఈరోజు సండే కదా ఇంక ఇలాగా సింపుల్గా ఇంక అందరి ఇంట్లోనే చికెనే కదా ఇంక ఈ చికెన్ గురించి అయితే నేను ఇంకేమీ చెప్పట్లేదు అంత మామూలే కదా ఇలాగే వండుతారు కదా నేను కూడా సేమ్ అలానే వండేసి ఈరోజు అయితే సింపుల్గా అయితే ముగించానండి అందుకే చికెన్ కర్రీ గురించి అయితే నేను చెప్పలేదు ముందు ముందు వీడియోలో అయితే నేను చేసి ఉన్నాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి పాత వీడియోలు అయితే చూసేయండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అలాగే నా వీడియోలు అవి నేను పెట్టిన ప్రతి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నా వీడియోలు అన్నీ ఉపయోగకరమైనవి ఉంటాయి కుకింగ్ వీడియో ఉంటుంది కనుక మీ అందరికీ లేడీస్ అందరికీ లేడీస్కే కదా అందరికీ ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అలా ఏమీ లేదు వంట అందరూ చేయొచ్చు అందరూ చూడొచ్చు అందరూ నేర్చుకోవచ్చు అందుకే ఉపయోగపడేవి నేను చేస్తున్నాను కనుక మరి మీరు తప్పక చూడాలి కదా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి కదా మరి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సింపుల్గా అయితే ఈరోజు నేను చేసేసాను ఇంక మీకు నేను ఎందుకు కనిపించట్లేదు మీకు అర్థమైపోతుంది ఇంకా సండే నైటీతో ఉన్నాను ఇంకా నైటీతో నాకు కనిపించడం ఇష్టం ఉండదు అందుకని నేను కనిపించను మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఇంకా సండే ఇంకెవరన్నా ఇలాగే ఉంటారు కదా ప్రతిరోజు ఎలా ఉన్నా ఇంకా సండే వచ్చి కొంచెం బద్ధకంగా కొంచెం ఇలా ఉంటాం కదా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను ఇవన్నీ ఆ ఫ్రూట్స్ మిగిలినవి పాడైపోయిన కాయగూరలు అవన్నీ ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళి అయితే ఆ తోటలో అయితే వేసేస్తున్నానండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అస్సలు మర్చిపోద్దు ఇంకా అవన్నీ అందులో వేసేస్తున్నాను చక్కగా వాటికి బలం కదా ఇంకేదీ వేస్ట్ చేయకుండా అలా వేసేస్తాను అనమాట ప్రతిరోజు వేస్తానండి ఇలాగా ఏది వేస్ట్ చేయకుండా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి హ్యాపీ సండే అండి అందరికీ బై అండి అందరికీ